నమ్మకం మోడల్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి ఇంకో వెహికల్ అయితే తీసుకొచ్చాను. 2013 మ్యానుఫ్యాక్చరింగ్ 2014 రిజిస్ట్రేషన్ అండి. 2.5 జీ అనమాట వర్షన్ అండ్ జీ త్రీ. ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఎస్పీ అనమాట. కాకపోతే మనకైతే బండి అయితే మనకు డైరెక్ట్ షోరూమ్ నుంచి వచ్చింది అండి. షోరూమ్ లో ఎక్స్చేంజ్ వచ్చింది అనమాట. ఎక్స్చేంజ్కి వచ్చి ఆ బండి అయితే మనకి కాల్ చేయడం జరుగుతుంది. బండి చూసుకుంటే బండి టోటల్గా ఓకే 7 సీటర్ వెహికల్ అండి. అండ్ బండి నడిచింది కూడా మనకి లాస్ట్ సర్వీస్ అయింది ఆగస్ట్లో 119,000 దగ్గర అయితే సర్వీస్ అయింది. సర్వీస్ రికార్డు కూడా ఉంది, సర్వీస్ హిస్టరీ కూడా ఉంది అనమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి 6,70,000 అయితే అడుగుతున్నారండి ఆస్కింగ్ ప్రైస్. ఆల్మోస్ట్ ఒక 5-10,000 మాత్రమే బార్గెనింగ్ ఉండొచ్చు, ఎందుకంటే బండి బాగుంది కాబట్టి. 4 టైర్లు అయితే కొత్త టైర్లు అయితే వేస్తున్నారు. ఒకసారి బండి కూడా మీకు టోటల్గా చూపించిన తర్వాత ప్రైస్ అయితే చెప్తానండి. ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్. ఒకసారి బండి టోటల్గా చూసుకుందాం ఎలా ఉందనేది. 360 డిగ్రీస్లో చూపించిన తర్వాత మీకు నేను తర్వాత అయితే నేను ప్రైస్ అయితే చెప్తానండి. దీంట్లో మేజర్గా కానీ మైనర్గా కానీ ఎక్కడ స్క్రాచెస్ ఫీచర్స్ ఏం లేవండి. జస్ట్ మైనర్గా ఒక చిన్న బంపర్ మీద అయితే ఉంది, అది చూపిస్తాను మీకు నేను. ఒకసారి బండి టోటల్గా చూసుకుంది అవుట్లుక్ మొత్తం చూసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రైస్ ఎంత అనేది ఏందనేది. ఓకేనా ఫ్రెండ్స్, బండి టోటల్గా నీట్గా ఉందండి. ఒకసారి బండి కూడా చూసుకోండి మీకు నేను. జస్ట్ చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి బంపర్ మీద. ఓకేనా, ఇది కూడా మైనరే, మేజర్ కూడా కాదు, దెబ్బది కూడా కాదు అసలు, అది ప్రాబ్లం లేదండి. ఓకేనా, జస్ట్ బంపర్ మీద చిన్న చిన్నవి ఉన్నాయండి, అవి ప్రాబ్లం లేదు. రబ్బింగ్ పాలిష్లో మ్యాక్సిమం ఒక 70% అయితే వెళ్ళిపోతాయి. బండి చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో. ఇదైతే ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో అయితే చేయడం జరిగింది, జస్ట్ పిక్చర్ అయితే పంపించారు ఓనర్ నమ్మానికి. సో పిక్చర్ మీద అయితే వీడియో పంపించాను. ఇవాళ అయితే బండి చూడడం కోసం వచ్చానండి. 4 టైర్లు కొత్త టైర్లు అండ్ స్టెప్ని కూడా చూపిస్తాను. స్టెప్ని కూడా ఒకసారి చూసుకుందామండి, స్టెప్ని ఏ రేంజ్లో ఉందనేది. స్టెప్ని కూడా కొత్త స్టెప్ని ఎలానే పడుందండి. ఓకేనా, కొత్త స్టెప్ని ఎలానే ఉంది. ఓకేనా, బ్రాండ్ న్యూ స్టెప్ని ఎలానే పడుంది. మొత్తం చూసుకోండి ఒకసారి వెహికల్ టోటల్గా. ఏ గ్లాసులు చేంజ్ అవ్వలేదండి ఇప్పుడు దాకా, ఏ గ్లాసులు చేంజ్ అవ్వలేదు. అండ్ ఒకసారి లోపల కూడా ఇంటీరియర్ కూడా చూసుకుందాము. ఇంటీరియర్ చూసారు కదా, సీటింగ్ గీటింగ్ అంతా ఓకేనండి. ఓకేనా, బండి మొత్తం ఓకే, ఇంటీరియర్ ఇంటి నీట్గా అది వాడున్నారండి బండి. దీని లోపల టీవీ కూడా ఉందండి, టీవీ కూడా సెట్ చేసి పెట్టినారు పైన రూఫ్లో. అది పనిచేస్తుందా లేదా అనేది తర్వాత చూడాలి. 7 సీటర్ వెహికల్, సీట్లు చూసుకుంటే చాలా నీట్గా ఉన్నాయి, 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ గీరింగ్ నీట్గా ఉందండి ఏది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి మాన్యువల్ వెహికల్ అండి, మాన్యువల్ వెహికల్. ఒకసారి ఏసీ గీసీ మొత్తం పనిచేస్తూ ఉంది ఎవ్రీథింగ్. వెనకాల కూడా చూద్దాము వెనకాల ఎలా ఉందనేది. వెనకాల కూడా చూసుకుంది, వెనకాల కూడా నీట్గానే ఉందండి. ఓకేనా, ఎక్కడ చినగడము నలగడం అలాంటివి ఏం లేవు, అంతా ఓకే. సెంటర్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది దీంట్లో. ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే అవి కూడా చూడాలండి పనిచేస్తున్నాయి లేదనేది. బండి అయితే చూశారు కదా టోటల్గా ఓకే. ఇదండి రిజిస్ట్రేషన్ వచ్చేసి జనవరి నెలలో అయింది, ఇది 2014 కానీ 2013 మ్యానుఫ్యాక్చరింగ్ బండి. వెనకాల కూడా చూసుకుందాం ఎలా ఉంది. నీట్గానే వాడున్నారండి, ఇది రఫ్గా గిఫ్ట్గా ఏం వాడలేదు బండి, నీట్గా వాడి పెట్టున్నారు. ఓకేనా, విండో మిర్రర్స్ కూడా పెట్టినారంటే చాలా బాగానే వాడున్నారు నీట్గా బండి. ఇప్పుడు వచ్చేసి ప్రైస్ విషయం చూద్దాం ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి మనకి 6,70,000 అయితే ఆస్కింగ్ ప్లస్ ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఓకేనా, 6,70,000 బ్రహ్మాండం. బండి మాత్రం బాగుంది. సో బండి బాగున్నప్పుడు 1 రూపాయి ఎక్కువ ఉంటుంది కాస్ట్. మిగతా చాలా ఉన్నాయి, 2013 రిజిస్ట్రేషన్, సారీ 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 14 బండ్లు కూడా దొరుకుతాయండి తక్కువలో. కాకపోతే ఈ బండి వేరు, ఆ బండ్లు వేరు అండి. ఈ బండి చాలా బాగుంది, చాలా నచ్చింది. ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతుంది కానీ బండి ఎలా ఉందనేది. ఇంజన్ కూడా చూద్దాం ఒకసారి. ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూద్దామండి. చూసారు కదా ఇంజన్ ఎలా ఉంది. ఎక్కువ గాడి స్టార్ట్ కరు, సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ ఉంది బండి. బండి పరంగా ఎక్కడా కానీ మనకి ఇంజన్ లీక్ అవ్వడము అండ్ గ్యాస్ లీక్ అవ్వడం అలాంటి ఏం జరగడం లేదు. ఇంకా ఎవ్రీథింగ్ వస్తే బండి పరంగా చూసుకుంటే ప్రమాణం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో. ఎక్కడ మీకు ఆపరాన్లు కానీ ఏమి డెపరేషన్ అలాంటివి ఏం జరగలేదండి. దీని లోపల కానీ మనకి ఎక్కడ మానేట్ చేంజ్ అవ్వడము అలాంటివి ఏం జరగలేదు. పట్టీలు గిట్టీలు టోటల్ ఒరిజినల్గా అలానే ఉన్నాయి, ఏ మార్పు ఏం జరగలేదు ఇప్పుడు దాకా. సరేనా, టోటల్ ఒరిజినల్, ఏ మార్పులు జరగలేదు ఇప్పుడు దాకా. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదండి విషయము, మనకి 6,70,000 ఆల్మోస్ట్ ఫైనల్గా చెప్తున్నారు ఆస్కింగ్ ప్రైస్ అండ్ ఫైనల్ ప్రైస్ కూడా అదే అంటున్నారు. చూద్దాం మాట్లాడదాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.
ఎవరైనా కానీ టోకెన్ అడ్వాన్స్ చేస్తే కానీ మనం ఫైనల్ ప్రైస్ అది చెప్పలేము, కొంచెం లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది, ఖచ్చితంగా చేపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, దమక్ అమోటోరీస్కి అందరికీ మరోసారి స్వాగతం చెప్తున్నా. నా పేరు వచ్చి షఫీ అండి, మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్స్ మాత్రమే సేల్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ బండి కూడా ఢిల్లీలోనే ఉందండి. ఓకేనా, 2013 మ్యానుఫ్యాక్చరింగ్ 14 రిజిస్ట్రేషన్, తిరిగింది వచ్చేసి దీనికి లాస్ట్ సర్వీస్ అయింది ఆగస్టులో అయింది, 119,000 దగ్గర అయిందండి రీడింగ్. రికార్డ్ కూడా ఉంది మన దగ్గర, తీర్చారు నేను. ఓకేనా, ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. ధమాక అమోటోరీస్కి మరోసారి స్వాగతం, అందరికీ ధన్యవాదములు.